గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా తప్పు పట్టుకుపోయిన ఈ వ్యవస్థల్ని మార్చుతూ విలువలు విశ్వసనీయతను తీసుకువస్తూ రీస్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పారిశ్రామికులకు పారిశ్రామిక వ్యక్తులకు ఈరోజు రీస్టార్ట్ ప్యాకేజ్ రూపంలో సుమారు చెప్పటమే కాకుండా మే నెలలోనే 450 కోట్లు మొదట విడతగా ఇవ్వగా ఈరోజు మళ్ళీ ఒక బటన్ నొక్కి 512 కోట్లు రెండో దఫా రీస్టార్ట్ ప్యాకేజీను ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా సుమారు 58 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈ కరోనా సమయంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇబ్బంది పడుతూ ఉన్నాయని వాళ్ళ యొక్క విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీలు కూడా మాఫీ చేస్తామని చెప్పి 3 నెలలకు సంబంధించి సుమారు 188 కోట్ల రూపాయలు నిజంగా ఈరోజు వాళ్ళకు కూడా అండగా నిలబడటం జరిగింది. ఏ ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టేవారు కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక జేసీని ప్రత్యేకించి దీనికి నియమిస్తూ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ఒక జేసీని కూడా ప్రత్యేకించి దీనికి పెట్టడం కూడా చెప్పడం నిజంగా హర్షణీయం. మన ప్రభుత్వం ఏర్పాటై జూన్ 2019 నుంచి ఇప్పటికీ సుమారు 39 కంపెనీలలో సుమారు 65,000 మంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి అని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సుమారు 1600 ఎకరాలు హెస్ బిన్ అలొకేటెడ్ టు 1466 న్యూ కంపెనీస్కి ల్యాండ్ కూడా అలొకేట్ చేయడం జరిగిందని దాంట్లో 23 ప్రామినెంట్ బిజినెస్ హౌసెస్ కూడా ఉన్నాయి అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్కూల్స్ని నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రీట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. ఏ విధంగా హాస్పిటల్స్ నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. ఏ విధంగా ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టబోతూ ఉన్నామో అన్నిటికంటే మించి ముఖ్యంగా ప్రతి పారిశ్రామికవేత్త వినాలనుకునే విషయం 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో అనేక సార్లు అనేక హామీలు, బాబు గారు వాళ్ళ అబ్బాయి కూడా అనేక విధమైనటువంటి దొంగ ఎంఓయూలతో మాయమాటలతో పారిశ్రామికవేత్తలకి గత హయాంలో మాయమాటలు, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేశారని ఒక ఆంధ్ర రాష్ట్రంపై ట్రస్ట్ను కోల్పోయిన సమయంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని రీస్టార్ట్ చేస్తూ పారిశ్రామికవేత్తంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. తప్పకుండా విలువలు విశ్వసనీయతతో కూడుకున్న అటువంటి అభివృద్ధిని ఏ విధంగా ఉండబోతుందో చేసి చూపించబోతూ ఉన్నామని తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సోషల్ రీఫార్మర్గా ఒక ఇండస్ట్రియల్ రివల్యూషనిస్ట్గా మా రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవారి గుండెల్లో ప్రతి పేద కుటుంబం ఇంట్లో కూడా రాజన్న మా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లోనూ అదేవిధంగా ప్రతి పారిశ్రామికవేత్త పరిశ్రమలో కూడా పెట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఈరోజు రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా 10 లక్షల మంది ఉపాధి కల్పనకు కృషి చేసినందుకు ఇటువంటి చక్కటి ఇంత కష్టకాలంలో కూడా ఈ విధంగా ఎంఎస్ఎంఈస్ అన్నిటికీ కూడా అండగా నిలబడినందుకు ఒక పారిశ్రామికవేత్తగా జగనన్న సైనికుడిగా నిజంగా ఈరోజు గర్వపడుతున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.